భారతీయ సంస్కృతిలో సిల్క్ హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని టాలీవుడ్ నటి ప్రియాంక చౌదరి అన్నారు. సికింద్రాబాద్ జవహర్ నగర్ కాలనీలోని సింధీ కాలనీ రోడ్లో గల ఆర్యవైశ అభ్యుదయ సంఘం హాల్లో ఏర్పాటైన కృతి వీవ్స్ అండ్ క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ వస్త్ర ప్రదర్శన ప్రియాంక చౌదరి నాడు ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో కొలువు తీరిన చేనేతకారులు వస్త్రోత్పత్తులు తిలకిస్తూ వాటి తయారీ గురించి ఆమె తెలుసుకున్నారు. హలో, రెడీ, వన్ మినిట్. నేను ఈ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ అనే ఒక ఎన్జిఓని స్టార్ట్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే హ్యాండ్లూమ్ వీవర్స్కి ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ దట్టు అది కూడా కాకుండా క్రాఫ్ట్ ఆర్టిజన్స్ కూడా ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక మా సతీష్ అండ్ శోభన్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం వర్క్తో నేను ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సికింద్రాబాద్లో ఈరోజు ఆర్యవైశ్య అభ్యుదయ సంఘంలో ఈ రోజు నుంచి 16వ తారీఖు నుంచి 25 వరకు 10 రోజుల ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఆల్ ఓవర్ ఆల్ స్టేట్స్ నుంచి మేము డిస్ప్లే ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసామండి. ఎలా అంటే మీకు చందేరి, భాగల్పూర్, ఎంపీ, యూపీ, మహారాష్ట్ర అండ్ కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఆల్ స్టేట్స్ ఆల్మోస్ట్ 10 రోజులు జరుగుతుందండి ఈవెంట్. దీనికి అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రియాంక చౌదరి. ఈరోజు నేను కృతి వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్స్పో లాంచ్కి వచ్చాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఆల్ హ్యాండ్లూమ్ శారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, దుపటాస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో అండ్ శ్రీలత గారు, యునో, ఆల్ ది స్మాల్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ వీళ్ళందరిని ఎంకరేజ్ చేయడం కోసం అందరిని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అండ్ షీ ఈస్ టేకింగ్ ద ఇనిషియేటివ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. సో వీ హ్యావ్ టు థ్యాంక్ శ్రీలత గారు ఫర్ క్రియేటింగ్ యూనో ఆపర్చునిటీ టు ద హ్యాండ్లూమర్స్ అండ్ మనకు కూడా యూనో ఎక్కడికో వెళ్ళి హ్యాండ్లూమ్స్ అవి చూసి యూనో ఎక్కడికో వేరే ప్లేసెస్ వెళ్ళకుండా అన్ని హ్యాండ్లూమ్స్ ఆల్ వెరైటీస్ ఆఫ్ యూనో లైక్ సో ఆల్ కైండ్స్ ఆఫ్ శారీస్ అంటే లైక్ పట్టు, చందేరి, ఇక్కత్, సో ఇలా ఆల్ వెరైటీస్ని వన్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి మనందరికి అవైలబుల్ చేశారు. సో అన్ని కలెక్షన్స్ అయితే రియల్లీ రియల్లీ గుడ్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంది. వచ్చినా